ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం మైలవరం మైలవరం పాలిటిక్స్ అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి ఇక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును పార్టీ అధినేత చంద్రబాబు బుజ్జగించారు ఈసారికి సర్దుకోవాలని సూచించారు ఆయన ప్లేస్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ను పార్టీలోకి చేర్చుకొని టికెట్ ఇచ్చారు ఇక బీఫామ్ ఇచ్చే సమయంలోనూ ఇద్దరిని ఆఫీస్కు పిలిచిన చంద్రబాబు ఇరువురు పక్షాన సర్ది చెప్పి కలిసి పనిచేయాలన్నారు అప్పుడు దేవినేని ఉమా కూడా ఓకే చెప్పారు బీఫామ్ ఇచ్చిన రోజు వసంత కృష్ణ ప్రసాద్ తో చేయి చేయి కలిపి ఫోటోలకు కూడా ఫోజులు ఇచ్చారు దీంతో మైలవరంలో రగడ సమసిపోయిందని నాయకులు సర్దుకున్నారని అందరూ అనుకున్నారు కానీ అప్పట్లోనే కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు నిన్న మొన్నటి వరకు కత్తులు నూరుకున్న నాయకులు ఇప్పుడు కలిసి పనిచేయడం అంత ఈజీ కాదని అనుకున్నారు పైకి మాత్రం ఇద్దరు కలిసినట్టు కనిపించడంతో మంచిదే కదా అని సర్దుకున్నారు ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో ఎవరు ఊహించని ఘటన చోటు చేసుకుంది దేవినేని ఉమా రెండు రోజులుగా లేకుండా పోయారు కనీసం ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేదు మరోవైపు చంద్రబాబు రెండు రోజుల్లో మైలవరంలో పర్యటించి ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారు ఈ నేపథ్యంలో దేవునేని ఉమా వ్యవహారం తెర మీదకి వచ్చింది కీలకమైన ఎన్నికల ప్రచార సమయంలో ఆయన ఏమయ్యారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఉమా అమెరికా వెళ్లిపోయారని వచ్చే నెల వరకు రాబోరని తెలుస్తోంది మరికొందరు ఆయన సొంత పనిపై వేరే రాష్ట్రానికి వెళ్లారని వచ్చే వారం వస్తారని చెప్తున్నారు అయితే పార్టీ వర్గాలు చెప్తున్న దానిలో ఏది నిజమో తెలియదు కానీ దేవినేని ఉమా అందుబాటులో లేరన్నది మైలవరంలో ప్రచారం చేయడం లేదన్నది మాత్రం వాస్తవం టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరుత్సాహంలో ఉన్న దేవినేనికి తమ పార్టీలోకి చేర్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నదని కూడా వాస్తవం మరి వచ్చే రెండు రోజుల్లో ఏమైనా జరగొచ్చానంటున్నారు ఎక్స్పర్ట్స్